ఆగస్టు మొదటి వారంలో తల్లిపాలు వార్షికోత్సవాలు జరుగుతాయని డాక్టర్ శిరీష పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమె మాట్లాడారు. డెలివరీ అయిన 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమని డాక్టర్ శిరీష పేర్కొన్నారు. బిడ్డ ఎదుగుదల, అవయవాలు పెరుగుదల, ఇమ్యూనిటీ, హెల్త్ తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని వైద్యాధికారి శిరీష తెలియజేశారు. ఆగస్ట్ మొదటి వారం ప్రతి సంవత్సరం మనకి తల్లిపాల వారోత్సవాలని గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్. ఎందుకు ఇది జరుపుకోవాలి? ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. దీని ఇంపార్టెన్స్ ఏంటి? ప్రతి తల్లి తను డెలివరీ అయిన వెంటనే బిడ్డకి తల్లిపాలు ఖచ్చితంగా 6 నెలలు ఇవ్వాలి. తల్లిపాలు మాత్రమే, కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తే బిడ్డ ఎదుగుదల, శారీరక శక్తి, అవయవాలు పెరగటము, బ్రెయిన్లో చురుకుదనము అంతా రేపోతున్న ఒక 18 ఇయర్స్ తర్వాత బేబీ గ్రోత్ డిపెండ్ అయ్యేది కూడా ఈ తల్లిపాలను బట్టి ఉంటుంది. తల్లిపాలు ఫస్ట్ డెలివరీ తర్వాత ఇవ్వచ్చా, సెకండ్ డెలివరీ తర్వాత ఇవ్వచ్చా, అంటే ఏ డెలివరీ తర్వాత అయినా కూడా తల్లిపాలు అనేవి ఇవ్వచ్చు. ఏంటేంటి లాభాలు? పుట్టిన పిల్లలకి చాలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటుంది. అలా తల్లిపాలే కానీ కేవలం ఇస్తే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి. ఏంటి, జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి రావు. దీంతో పాటు విటమిన్ ఏ, సి, డిఇ ఇవన్నీ తల్లిపాలలో బాగా దొరుకుతాయి. దీంతో పాటు కాల్షియము ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆవు పాలు, గేదె పాలు ఇలాంటివి ఇస్తే నష్టం ఏంటి అంటే బిడ్డకి విరోచనాలు కావచ్చు, అరుగుదల కాకపోవచ్చు. కాబట్టి తల్లిపాలు ఇవ్వటమే శ్రేయస్కరం. ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అటువంటి ఒకసారి డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు డాక్టర్ గారు చెప్తారు అప్పుడు మాత్రమే ఇవ్వకూడదు. లేకపోతే ప్రతి తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వచ్చు. 6 నెలల తర్వాత నిదానంగా బిడ్డకి ఫుడ్, వేరే ఫుడ్ ఏదైనా స్టార్ట్ చేసి మెల్లి మెల్లిగా తగ్గించవచ్చు. ఇప్పుడు ఒకసారి వాళ్ళంతా వచ్చి మన దగ్గర ఇప్పుడు ఆసుపత్రిలో క్యాంప్ లాగా జరుగుతుంది కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించి ఒకసారి వచ్చి చెకప్ చేసుకొని వెళ్ళండి. పాలు రాకపోతే పాలకు మాత్రలు ఉంటాయి, చాలా రకాలుగా కూడా ఉంటాయి.